హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారా బాగా నర్వస్ గా కనిపిస్తున్నా కదా యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే ఈరోజు నేను బాగా తెలిసిన వాళ్ళు నా గురించి బాగా తెలిసిన ఒక 2 గెస్ట్ మనతో ఉన్నారన్నమాట వాళ్ళ గురించి ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అది ఇదియొద్దు నా కెరీర్ తోనే స్టార్ట్ చేద్దాం మనం ఎన్ని చేసినా కూడా ఫస్ట్ వన్ ఇస్ ది బెస్ట్ వన్ అంటారు కదా ఎస్ షీ ఇస్ టు మీ అండ్ ఇంకొకరి గురించి చెప్పాలంటే పర్సన్ విత్ ఎ గోల్డెన్ హార్ట్ ఇంకా అది ఇదియొద్దబ్బా Let's welcome my lucky chums, Divi and Malaysia aunty. Hi aunty, hello Naru. Hi Divija. Hi Divi. Hi Divi. Divi. Born Naru iddaru. Super Naru. Vela aunty. Santosh. Super aunty. Oka 2 minutes Divi gurinchi pakkan pettedam. Hi Divi, nannu endu pilichesaru atla appudu. 2 minutes. Oka 2 minutes papa ma aunty pedda vallu. Chepta. Pedda vallu. Chettara. Aunty. మిమ్మల్ని చూస్తున్నాం యూట్యూబ్ బ్లాగ్స్ కానీ ఛానల్ కానీ మొత్తం అంతా చూస్తున్నాం అందరు కొట్టేస్తున్నారు ఎందుకంటే నేను ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నా అంటే మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ నుంచి నేను చూస్తున్నా మీరు దానికి ఎంత కష్టపడుతున్నారు ఎంత హార్డ్ వర్కింగ్ ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా ఇప్పుడు యు ఆర్ ది వన్ ట్రెండింగ్ థింగ్ యూట్యూబ్లో అమ్మ బాబాయ్ ఎక్కడ చూసినా కూడా ఎస్ ఇస్మార్ట్ మలేజ్ ఆంటీ అంటే ఇట్స్ లైక్ ఎ ట్రెండింగ్ థింగ్ సో ఎలా ఉంది అంతా హార్డ్ వర్క్ అన్నమాట తనకి కేర్ టేకర్ గా వచ్చేదాన్ని ఓహో యాక్టింగ్ ఇట్లా చేస్తారా ఓహో ఇట్లా ఉంటారా సెట్ లో మీ దగ్గర నేర్చుకున్నా మీరు అమ్మో మీరు గురువులు అంటే నాకు గురువు గారు ఇది మీరు విన్నారా యూట్యూబ్ లో సరే తల్లి మన దగ్గర నుంచి నేర్చుకున్నారంట ఆంటీ లేదా ఆంటీ ఇట్లా వచ్చి నేను ఖాళీ కూర్చొని టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకని మిమ్మల్ని చూసి నేను కూడా చిన్నగా అవునా ఆంటీ నాకు తెలుసు ఎందుకంటే నేను చూసా ఆ హార్డ్ వర్క్ మీద చూసా ఛానల్ గురించి మీరు ఎంత కష్టపడుతున్నారు కంటెంట్స్ తెచ్చుకోవడం కానీ ఆ మోడలేషన్స్ తీసుకోవడం కానీ అంటే అప్పుడే కరెక్ట్ మనది ఒకేసారి స్టార్ట్ అయింది మోడర్న్ మార్నెట్ ఎప్పుడైతే అవుతుందో ఆ టైంలోనే కదా మీరు ఛానల్ చేసింది నేను చూసా సో అది చూసా అమ్మ ఇంకా మా దివిజా గారు ఫార్మల్ అంటే ఇది ఫార్మల్ కాదు నువ్వు ముందు అన్నావు చూడు ఇందాక ఇట్స్ లైక్ ట్రోలింగ్ థింగ్ హాయ్ అండి దివిజా గారు హౌస్ లైఫ్ హౌస్ ఎవ్రీథింగ్ గోయింగ్ ఐఎమ్ డూయింగ్ గుడ్ టు అండి థ్యాంక్ యూ అయిపోయింది ఆంటీ అమ్మా మ్యాటర్ ఏంటమ్మా చెప్పు ఏం లేదా అంటే సంతోష్ నాకు చాలా హ్యాపీగా ఉంది సంతోష్ నువ్వు కూడా ఫుల్ ఫ్రిడ్జ్ గా నీ పేరు మీద ఒక ఛానల్ అంటే మీకు విషయం తెలుసా అంటే ఏం లేదండి ఈరోజు మనం సింపుల్ గా ఒక 3 గేమ్స్ ఆడుకుందాం అనమాట అన్ని సింపుల్ సింపుల్ మిమ్మల్ని ఎక్కువ కష్టపెట్టను నేను ఎప్పుడు యు నో హౌ గుడ్ ఐ యామ్ మజాక్ చేస్తున్నావు సార్ వాట్ సార్ వేర్ సార్ స్టేషనరీ సార్ చిన్న చిన్న గేమ్స్ అంటే దీనికి కొంచెం సెటప్ మార్చాల్సి ఉంటుంది సో అక్కడికి వెళ్ళిపోదాం మనం చాలా సింపుల్ అండి ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని దివిని చెప్పారనుకోండి ఏం చేయదు ఏం తినక్కర్లా చెప్పలేదు అనుకోండి పానీపూరి తింటారు అంతే యాజ్ యూజువల్ నాకైతే బాగా స్కెచ్ చేసావు బాగా సెట్ చేసావు అసలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను లేదు చెప్పకపోతే మీ కంఫర్టే నాకు ఇంపార్టెంట్ అంటే థ్యాంక్స్ అండి అదే అదే నీ దగ్గరికి వస్తున్నా అనమాట నెక్స్ట్ అక్కడ ఏం కనిపిస్తుంది సాస్ ఒకటైతే ఎలిగెంట్ గా కనబడుతుంది చాలా రెడ్ గా నీట్ గా అది లెమన్ జ్యూస్ ఇది పోన్లే పాపం అని చెప్పి పెట్టాం అనమాట నార్మల్ పానీపూరి వాటర్ ఇదేమో చింతకాయ నీళ్ళు పొల్లగా ఉంటది హార్పిక్ ఫినాయిల్ అవి కూడా పెట్టాల్సి ఫినాయిల్ అంట సార్ ఇది మీరు విన్నారా అంటే ఇవన్నీ ఆంటీ పైన ప్రేమ ఇది ఉంది ఇదైతే ఏదైతే ఉంది చూసావో రివెంజ్ అనమాట ఆ రోజుల్లో మోడర్న్ మహానటి టైంలో మన పెద్ద మనిషి శ్రుతక డైరెక్టర్ తో మీరందరూ అందరు నీట్ గా ఎవరికి నచ్చిందా చేసుకుని లాస్ట్ నా నేర్పించే వాళ్ళ అండి సో నీకు ఈ 4 ఐటమ్స్ అంటే మీరు నార్మల్ పానీపూరి ఏమర్థమైతుంది ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అందరితో మంచిగా ఉండాలి అయ్యో అయ్యో అంటే లేదా అంటే నార్మల్ గా నేను కూడా నార్మల్ గా దివి నార్మల్ గా చెప్పాను ఓకే సో ఫస్ట్ క్వశ్చన్ ఇద్దరికి అన్నమాట ఏంటంటే ఆంటీ దివి ఇన్స్టా ఫాలోవర్స్ కౌంట్ ఎంత లేదు 140K సరే తర్లే
చెప్పేసాయి కరెక్ట్ 125 అండి ఏం కాదండి పానీపూరి పానీపూరి తిన్నామేగా ఎందుకు అంత ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు కాదు బంగారం తప్పు చెప్తే తినాలి కదా అంతేనా అందుకనే తప్పు తెలుసు 120 నేను చెప్పకపోతే తినాం కాబట్టి చెప్పేశాను అందుకే నేను క్యాజువల్ అండి నేను వేస్తాగా స్పూన్ ఎవరండి పెట్టింది బాగా సెట్ అయిందిరా నెక్స్ట్ స్పూన్ బాగా పెట్టారుగా అండి చెప్పమ్మా ఇప్పుడు ఆంటీ ఇన్స్టా ఫాలోవర్స్ కౌంట్ ఎంత ఐ థింక్ 62k అమృతనా తిరణనా 60k ఎంత అయినా కో ఆర్టిస్ట్ కాబట్టి ఎంతైనా మా దివి కాబట్టి ఇంకో ఛాన్సెస్ ఉన్నాయి చెప్పు 60.2 అదే ఏది ఏది కావాలి అందులో నీకు ఏది కంఫర్ట్ ఏది కంఫర్ట్ చెప్పు నువ్వు చెప్పరా ఆన్సర్ 67.9 ఏది కావాలి అంటే ఏం తినిపిద్దాం అంటే సాస్ లెమన్ అండి అండ్ నార్మల్ పానీపూరి వాటర్ ఇది చింతకాయ వాటర్ ఓవర్ పోగ పట్టేశారండి నా మీద నేను ఏం చేశానో కూడా తెలియదు బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర లెమన్ అంటే ఓకే ఏం కాదు అలా అయ్యో బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర కిందనే పడుతుంది ఇంకా హే భగవాన్ ఎప్పుడు మీదే కాదు అప్పుడప్పుడు మమ్మల్ని కూడా చూడాలి మా సబ్స్క్రైబర్స్ ఎలా ఉంది పొల్లగా ఉంది చూస్తున్నారా కొడుతుంది అంటే కొడుతుందా అంటే సరే పోన్లే ఇంకేం చేద్దాం మనకి ఇంకా రివెంజ్లు ఉన్నాయి మూడు ఉన్నాయి ఇంకా ఇది ఆంటీ ఈసారి మీ పర్మిషన్తో ఎప్పుడు మీరు అందరు సెలబ్రిటీస్కి మీతో చేసిన ఎపిసోడ్స్ వాళ్ళందరికీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతారు ఈసారి మీ డైరెక్షన్లో మీ దగ్గర నేర్చుకున్న కొన్ని వాటితో మిమ్మల్ని ఒక్క లాజికల్ క్వశ్చన్ అడగచ్చా ఇవన్నీ నేను ఎప్పుడో ఫస్ట్ ఎపిసోడ్లోనే చేసేసాను నాన్న మీరందరు కిడ్స్ నానా కిడ్స్ కిడ్స్ రా మీరు చిన్న పిల్లవాడు కాబట్టి చెప్తున్నాను కిడ్స్ రా చెప్పు ఆన్సర్ ముందు చెప్పేనా క్వశ్చన్ ముందు అడుగుతా అంటే అంటే నేను అడుగుతా సరే ఏం లేదు అంటే వీధి చివర ఓకే ఎర్రచట్ అబ్బాయి నోరెప్పుడు తెరుచుకునే ఉంటాడు జనాలందరూ వాళ్ళకి నచ్చింది వాళ్ళు తినిపిస్తూ ఉంటారు ఏంటి కిడ్స్ రా షిట్ చెప్పానా మీరు కిడ్స్ అని చిన్నప్పటి నుంచి నేను అదే ఆన్సర్ చెప్పు ముందు చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది నా లవ్ లెటర్స్ అన్ని అందులోనే వేసాను అయిపోయింది ఇంకా ఇంకా అయిపోయింది అందుకే అందులోనే వేసాను అందుకే అంటారు ఫోన్స్ ఇన్స్టాల్ అవన్నీ లేవన్నమాట సరే సర్లే ప్రేమ లేక ప్రేమ అదేదో సాంగ్ చెప్తున్నా తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలో ఎన్నెన్నో నిజంగా నిజంగా మేము కిచ్చా అండి మా ఫీలింగ్స్ అన్ని ఆ లెటర్స్ తో రాస్తుంటే మా వారు అక్కడ వెయిటింగ్ అసలు నా లెటర్ కోసం నేను ఇక్కడ వెయిటింగ్ ఆన్సర్ చెప్పు అక్కడ చెప్పేసాను లెటర్ వేర్ పోస్ట్ బాక్స్ పోస్ట్ బాక్స్ ఇప్పుడు నువ్వు నేను పిల్లలం మీరు కిడ్స్ చాలా డెవలప్ అవ్వాలి కొంచెం తెలుసు మాకు అన్ని తెలుసు మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు మోడర్న్ మహన్ అంటే మనం ఎన్ని ఎపిసోడ్స్ చేసాం లాజికల్ క్వశ్చన్ నెక్స్ట్ టైం సాస్ కంఫర్ట్ ఏమో కదా అంటే సాస్ బాగుంటుంది చాలా బాగుంటది ఓకే అంటే చింతపండు కూడా ట్రై చేయాలి ఎలా కనిపిస్తుంది రా నీకు మీరు చెప్పిందే కదా ఇందాక దా తీసుకో చెప్పు చిన్న ఇదే కదా అంటే ఒక ఎపిసోడ్ 1 వీక్ మన కస్టమర్ చేసేది లేదు మోడర్న్ మహానటి అన్నకుండా ఒక ఎపిసోడ్ వచ్చింది మోడర్న్ మహానటి అన్న ఎవరిది మోడర్న్ మహానటి ఎవరు నువ్వు హీరోయిన్
ఎలా కనిపిస్తానరా నీకు? నేను సైడ్ ఆర్టిస్ట్, నేను పపెట్. అమ్మ బాబు తీసుకో తీసుకో దా. అరే ఏంట్రా అన్యాయం రా, ఇది సైడ్ చేసేసినా. ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. రెస్పాన్స్ చెప్పండి మేడం, ఎలా ఉంది? ఎలా అదే అదే ఆంటీ, ఏం లేదు, క్వశ్చన్ చాలా సింపుల్, అందరూ భయపడే బడి. మీకు తెలుసు కదా ఆంటీ, నాకు మీ టాలెంట్ తెలుసా ఆంటీ? బడి 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 స్కూల్ స్కూల్ ఇట్స్ నాట్ ఓన్లీ స్కూల్ బట్ అందరూ భయపడే బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అలా మా దగ్గర నీకు స్పెషల్ ఆప్షన్ కింద టైమర్ కూడా ఉంది తెలుసా, బంపర్ ఆఫర్ నీకే. చెప్పకపోతే మమ్మల్ని అడగ చార్జెస్ టెన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫైవ్ అంటే నార్మల్ పానీపూరి తినచ్చు. ఓ పోయింది కదా, పర్లేదు తింటా ముఖ్యం భయ్యా. లోపల సూపర్ బంగారం చదువుతో పాటు ఆంటీ, మీ కూతురా ఆంటీ, మీ కూతురు ఎలా కనిపిస్తున్నారా నీకు? ఎక్కడ నుంచి నేర్చుకున్నా? ఏం మాట్లాడతావు? నా వీడియోస్ నువ్వు చూసి నేర్చుకున్నా. అదే నా వీడియోస్ చూసి పెరిగినావు. డన్నా. క్వశ్చన్ ఏంటంటే దివి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఆంటీ? దివి బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు 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 ప్రజెంట్ చెప్పేచ్చా? కోవిదా. కోవిదా కోవిదా వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్. పరిచయం చేయొచ్చుగా. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. అంకిత, చాందిని, కోవిద వీళ్ళు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. వన్ అన్నప్పుడు వన్ చెప్పాను. ముగ్గురు ఆంటీ బెస్ట్ ఫ్రెండ్. ఇదే గొప్ప ఊసుకున్నది మనం. అంతేనా? మా డాడీ మా డాడీ పక్కన ఆంటీ, ఎవరు లేరు బెస్ట్ ఫ్రెండ్స్, అంకిల్ ఇంకా దివి. ఓకే అదా ఆంటీ, ఫ్రెండ్ ఉన్నారు, నువ్వు చెప్పాలి. ఇది చెప్పకపోతే బెస్ట్ ఫ్రెండ్ సుజిత ఆంటీ. సరే అదే అండి, ఇక్కడది ఫైనల్ అయిపోయింది, ఈ రౌండ్ అయిపోయింది, నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. చెప్పా కదండి మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టినని. దివి ఎలా అనిపించింది? అదా అండి, ఫస్ట్ రౌండ్ ఇలా సాఫీగా సాగిపోయింది. సెకండ్ రౌండ్ ఏంటంటే కొంచెం సేపు రోల్స్ రివర్స్ అండి. మీరు దివి ఆంటీ, నువ్వు ఇన్వాల్వ్ అవ్వాలి. అంతే అంటారా? ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? దివితో స్టార్ట్ చేద్దాం ఆంటీ. దివి ఇంట్లో ఆంటీ, నేను చెప్పా కదా అండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినని. అప్పుడు ఇబ్బంది పెట్టినంటే ఇంకా నేను చెయ్యకపోవటమే నాకు ఇబ్బంది. మీ దగ్గర నుంచి వచ్చింది కదా, ఎక్కడి నుంచి వస్తుంది అంటే యాక్టింగ్ చెప్పండి. బ్లడ్ ఎక్కడి నుంచి వచ్చింది? అదే కాఫీ కప్ పట్టుకుని వెళ్తున్నావు ఆంటీ, అప్పుడే రూమ్ క్లీన్ చేసుకుని ఉన్నారు, కప్ అలా వదిలేసావు అనమాట, నువ్వు పగిలిపోయింది. వీ నీడ్ ఆంటీ రియాక్షన్. యా యాక్షన్. జీవితాంతం నువ్వు చేతిలోకి ఏదొస్తే అది పడి సెన్సార్ కట్. ఫస్టే చెప్తాను, నువ్వే అడిగావు. ఏమన్నా పడేయడం, ఏది సరిగ్గా చేయవు. నీ లైఫ్ అంతా అంతే, నీ జీవితం అంతా అంతే, దేనికి పడిపోవు. అదే ఆవిడ పగిలిపోయింది. ఒక కాఫీ కప్ కి ఇంత యుద్ధమా? తిట్లు అడిషనల్ అంతే. అంబిత ఆంటీ, అంబిత ఆంటీ, మీరు మీరు కలిసి అది కోపం పక్కన పెడదాం. ఫుల్ ప్రేమ వచ్చేసింది. ప్రేమ అంటే అయిపోయి ప్రేమ అంటే ఆంటీ, ఇది మీరు విన్నారా? మజాక్ చేస్తున్నావు ఏంటంటీ? అంటే మీ ప్రేమ నేను చూసాను ఆంటీ షూట్ టైంలో. కాదు దివి, యాపిల్ తిను, బ్రెడ్ తిను. తిను అనేంత వరకు ప్రేమ, లేకపోతే మళ్ళీ ఎక్కువ. ఏం లేదా అండి, చాలా సింపుల్. దివి అలిగినప్పుడు ఎలా ఉంటుంది? చెప్పాలి
అలుగుతుంది. అంటే రెండు నిమిషాల్లో నాకు అన్నం వద్దు ఏమొద్దు మీరే తినండి మీరే చావండి అని చెప్పేసి ఏది అడిగినా కొనిపెట్టారు నాకు. రెండు నిమిషాలు తలుపు గట్టిగా వేసుకుంటూ రెండు నిమిషాలు కూర్చున్నాను. మూడు నిమిషం వచ్చి అదే కలుపుకొని తినేసి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ మీకు అని మేము చెప్పాము మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది బట్ మీకు ఓన్లీ టూ క్వశ్చన్స్. ఒకటి అడిగింది, ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని బాగా అంటే ప్లీజింగ్గా అడిగింది అనుకోండి ఏదన్నా, అండ్ లైక్ మమ్మీ పిక్నిక్ వెళ్తాం మమ్మీ మీరు వద్దు అన్నారు, ఎలా రియాక్ట్ అవుతుంది? సైలెంట్గా వెళ్ళిపోతుందా, గొడవ చేస్తుందా? అసలు ఆ సిచ్యువేషన్ నా దగ్గర రానియదు, ఏదన్నా వాళ్ళ డాడీకే అని ఇవి కూడా ఉండవా, మమ్మీ ప్లీజ్ డాడీకి చెప్పవా, డాడీని కన్విన్స్ చేయవా? దానికి తెలుసు డాడీకి చెప్పకుండా మమ్మీ కూడా నేను కూడా వాళ్ళ నాన్నకి చెప్పకుండా ఏం చేయను, ఆమె కూడా ఏం చేయను. సో ఏమని అడిగినా వేస్ట్, ఇక్కడ అడిగి అక్కడ అడిగి మెయిన్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళిపోవడం బెస్ట్. నేను పేపర్ చేయను, నన్ను ప్లీజింగ్ వేషాలు లేవు. సో అంటే అంకిల్ కన్విన్స్ కాకపోతే మమ్మీ ప్లీజ్ చెప్పు మమ్మీ అసలు ఇలాంటివి ఉండవు. అంటే బేసికలీ డాడీ మోస్ట్లీ 90% ఆఫ్ ద టైం కన్విన్స్ అవుతారు, ఆ మీద 10% కన్విన్స్ అవుతే ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ ఉండదు డాడీ వద్దా ఓకే ఏదో ఆలోచించే వద్దా అంటున్నారు, ఇంకా ఎందుకు లైట్ తీసుకుందాం. సో దీని బట్టి ఏమర్థమైంది, రాముడు చాలా మంచి బాలు, రాముడు చాలా మంచి బాలు లాగా దివ్య చాలా మంచి బాలికరాలు బాలిక ఇది కూడా ఒకటే. సో నెక్స్ట్ రౌండ్ ఏంటంటే ట్రూత్ ఆర్ లై. అదా అండి, ఏం లేదు, మాకు ఒక మాస్టర్ ఉంటాడు అనమాట, ఆయన ఎవరికి కనపడ్డు కానీ వినిపిస్తాడు మాస్టరు. ఈ ట్రూత్ ఆర్ లై ఎలా అని మనం ట్రూత్ ఆర్ డేర్ ఆడతాం. సో మాస్టర్కి డేర్లు ఇష్టం ఉండవు, ఆయన మీరు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా ఆయన చెప్పేస్తారనమాట. నేను క్వశ్చన్ అడుగుతాను, అది నిజంగా ట్రూత్ అయితే ఆల్ రైట్ అంటాడు, లేదు తప్పు అంటే మాత్రం మాస్టర్ మీరు రెడీయా అనుకోండి. ఫస్ట్ మళ్ళీ దివితోనే స్టార్ట్ చేద్దాం అంటే, దివి మమ్మీ డాడీ గురించి ఒక వర్డ్. నీ ఇష్టం, ఆంటీ గురించి స్పెషల్గా చెప్పి అంకిల్ గురించి కూడా స్పెషల్గా చెప్తా అన్నా కూడా ఓకే, లేదు ఇద్దరు కూడా చాలా స్పెషల్ ఒకటే వర్డ్ ఇచ్చేస్తా వాళ్ళిద్దరికి అన్నా కూడా ఓకే. అంటే ఇది మీరు విన్నారా, మా మాస్టర్ తప్పు అంటున్నారు మై ఎవ్రీథింగ్ అంటే. చెప్పాను ముందే మా మాస్టర్ కనపడ్డ కానీ వినపడతాడని తప్పంటే ఓయో అంటది, కరెక్ట్ అయితే ఆల్ రైట్ చెప్పారు తప్పే చెప్పావు. నేనంటే అంత ఇష్టం ఉండదు, వాళ్ళ డాడీ అంటే పర్ఫెక్ట్ అనమాట, ఇంక ఎవ్రీథింగ్ వాళ్ళ డాడీకి సూట్ అయ్యింది కానీ నాకైతే అవ్వదు అనుకుంటున్నా నేను, అందుకే తప్ప మై ఎవ్రీథింగ్ అది. బేసికల్లీ ఫాదర్ ఇంకా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువ, చాలాసార్లు చెప్పాను 100 సార్లు చెప్పాను ఇవ్వాలి ఎవరికి అందరికి తెలుసు నాది మా డాడీ రిలేషన్షిప్ ఏంటో. విత్ మై డాడ్ ఐ జస్ట్ హ్యావ్ అ స్పెషల్ బాండ్ విచ్ ఓన్లీ దాంట్లో ఓన్లీ ఇంకా ఇట్స్ ప్యూర్, ఏ తిట్లు ఉండవు ఏముండవు, డాడీ నేను ఒక పార్టీ ఇంట్లో. సో నాకు చెప్పకు నాకు చెప్పదు అమ్మ, అసలు ఎవరైనా అమ్మాయిలు అమ్మకి చెప్తారు కదా, అసలు నాకు ఏం చెప్పదు. అంటే గర్ల్స్ కి బాండింగ్ ఎప్పుడు ఫాదర్స్ తో ఉంటది, గర్ల్స్ కొన్ని అమ్మకి చెప్పుకుంటారు, అవి పర్సనల్ కూడా వాళ్ళ డాడీకే చెప్పుద్ది, అందుకే నాకు జలసి వస్తుంది. జెలస్ వస్తుంది మాస్టర్ ఏమంటారు నిజమే తెలుసా అండి. మై డాడ్ ఇస్ మై ఎవ్రీథింగ్ అండ్ మై మామ్స్ టూ, మమ్మీ నేను ఎక్కువ ఎక్స్ప్రెస్ చేసుకోము కానీ డాడీ గురించి చెప్పేసి ఆంటీ గురించి తీసినప్పుడు మా మాస్టర్ చెప్తాడే నిజమో కాదు. సో యా మై డాడ్ ఇస్ మై రోల్ మోడల్, మై హీరో, మై ఎవరీథింగ్. యా ఇట్స్ కరెక్ట్. ఇప్పుడు ఆంటీ గురించి అన్నమాట, ఆంటీ గురించి, ఆంటీ నన్ను ఎంత తిట్టినా ఎంత కొట్టినా ఎంత నిబ్బుతో తిట్టినా అమ్మ కాబట్టి ఇంకెవరు తిడతారు, ఎవరో ఒకరు తిట్టాలి తప్పు దా. ఆంటీ గురించి ఏమనుకుంటున్నావు చెప్పు. నిజంగా ఏం లేదురా, అప్పుడప్పుడు వస్తుంది కొంచెం చిరాకు, అది కూడా నేను అప్పుడే చెప్పేస్తాను. నీ క్వశ్చన్ తెలుసా, ఒకటి గుర్తుపెట్టుకో, మా ఆంటీ గురించి ఇప్పుడు నువ్వు నెగిటివ్ చెప్తే నాతో పాటు మా మాస్టర్ కూడా ఊరుకోడు. అంగో మాస్టర్ ఎవరు, మాస్టర్ కనపడ్డాడుగా ఓన్లీ వినపడతాడు. సో యా ఎంత తిట్టుకున్నా ఎంత చీగొట్టుకున్నా ఇలా చెప్పా కదా, ఐ ఆఫ్ కోర్స్ లవ్ హర్, షీస్ మై మామ్. ఆల్ రైట్ దివి, లాస్ట్ క్వశ్చన్ దివి,
ఆంటీతో ఎన్నిసార్లు తన్నులు తిన్నావు? అరే ఇప్పటికీ తింటున్నా అంటావా? అంటే ఒక రోజు డే అంతా అయిపోయిన తర్వాత ఈ రోజు ఏంటి ఏదో లోటుగా ఉంది అదే పట్టించుకుంటూ రావాలి. అండి మీకు అండి ఫస్ట్ క్వశ్చన్, దివి ఇష్టమా చంద్రహాస ఇష్టమా? చంద్రహాస ఇష్టం. షార్ క్లియర్ కట్ కాదు, దీనిపైన ఒపీనియన్ ఏమైనా చెప్తే మామూలు రాసుకుంటారు. ఐఎమ్ డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్, మమ్మీస్ హీరో, అంతేనా? సో అదా అండి క్లియర్ కట్గా ఇంకా సింగిల్ వర్డ్ ఆన్సర్ అంతే. అంటే ఇద్దరు ఇష్టమే కానీ ఫస్ట్ ప్రియారిటీ కొంచెం పెద్దోడు కూడా. పాపని మా వారు చూసుకుంటున్నారు కాబట్టి బాబు నేను చూసుకుంటా, ఇద్దరం కలిసి అందరిని చూసుకుంటా. అది బాగుంది. ఓకే అండి, ఎంత మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండి ఫ్యామిలీలో. అండి నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇప్పుడు దివి గురించి. అంటే మీ బ్లాగ్స్లో దివి కుక్ చేయడం మేము చూసాము, కాకపోతే అది బ్లాగ్ వర్కేనా లేకపోతే పాప డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ లాగా ఓన్లీ ఇలా లాస్ట్లో అంటారు చూడండి? నిజమే చెప్తాను, ఎప్పుడైనా మేము ఊరు వెళ్ళినప్పుడు తనకు వచ్చు, షీఈస్ ఆల్రౌండర్, అన్నీ వచ్చు. నిజమేనా లేకపోతే వేడి నీళ్ళు చేసుకోవడం వచ్చు, పెరుగు బాగా చేస్తాను ఈ టైప్? ఇప్పుడు అంటే ఒకటి ఒకటి ఒక వర్క్ వచ్చినప్పుడు ఏదైనా చేయగలుగుతాను నాన్న. ఇప్పుడు నీకు అన్నం వండటం వచ్చంటే ఆటోమేటిక్ గా కూర స్టవ్ ఆన్ చేయటం వచ్చిందంటే ఆన్ చేస్తేనే కదా అన్ని వండేది. సో ఒకటి వచ్చిందంటే ఆల్రెడీ ఏదైనా యూట్యూబ్ లో చేసి, ఇప్పుడు నువ్వు టమాటా కర్రీయా, వంకాయ కర్రీయా, బిర్యానీయా, చికెన్, ఫిష్, ఏ తనకి రాపోయిందని ఒక్కసారి చూస్తే అంటే రెగ్యులర్ గా చూసావా? అదే ముద్దురు మాస్టర్ కి తెలుసు, మాస్టర్ కి నిజాలు తెలుసు. అంటే నేనుంటే ఎప్పుడు అంటే నేనున్నప్పుడు ఎప్పుడు నాకేం వండి పెట్టదు, ఎప్పుడైనా లేనప్పుడు వాళ్ళ అన్న అమ్మ వండుకొని తింటారు. కానీ బాగుంటుంది అమ్మ బాబాయ్ మమ్మీ బాగుండి అంటే వాడు కూడా నాలా చెప్పండి. అంటే మీరు తినే సాహసం ఇప్పుడు దాకా నేను చేయలేదు అంటారు? లేదు లేదు చేశాను. ఒకసారి వండి నేను అదే ఇష్మార్ట్ జోడీకి వెళ్ళినప్పుడు ఫైనల్ గా నేను బాగుండుతాను. మీరు అది వినలేదు వాళ్ళ ఆయన. ఓకే దివి బ్లషింగ్ ఎలా కనిపిస్తుందిరా నీకు? ఏమో సార్ నన్ను ఇన్వాల్వ్ చేయకండి, నీమైతే వదిలేశాను మమ్మీ, నాకు సంబంధం లేదు అంటావా? సరే మాస్టారు దివి చాలా మంచిది. సరే ఇప్పుడు ఒకటి చూద్దాం, దివి పెద్ద తింగర్ది, ఇంకా నేనేం చేయలేను. సో థ్యాంక్ యూ ఆంటీ, చాలా చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను ఆంటీ నేను ఇలా ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను, ఇలా మీ సపోర్ట్ కావాలి అంటే మీరు ఎప్పుడు ఎక్కడ ఎందుకు అని అడగకుండా వచ్చి వెంటనే ఒక్కటే ఒక మెసేజ్కి నేను వస్తాను అన్న, నీకు హెల్ప్ చేస్తాను నేను అది ఇది అని చెప్పారు. సో ఐఎమ్ సో హ్యాపీ. అందుకే నేను ఇందాక కూడా అన్నది పర్సన్ విత్ ఎ గోల్డెన్ హార్ట్ అని ఊరికే అన్నారు, దీనికే అంటారు అదే. అండ్ దివి ఎపిసోడ్ అంతా ఓకే ఏడిపించా, ఇప్పుడు నిజం చెప్తున్నా, నువ్వు కూడా దివి ప్లీజ్ ఐ నీడ్ యువర్ హెల్ప్. అంటే స్కూల్ స్ట్రైట్ అవే ఫ్రమ్ స్కూల్ వచ్చావు, ఇంత టైం స్పెండ్ చేసావు మాతో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. ఐ నో అండ్ ఆడియన్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసి ఉంటారు కదా అండి. చాలా హ్యాపీగా ఉంది అంటే నిజంగా యూట్యూబ్ వచ్చిన తర్వాత అందరికీ యూట్యూబ్ ఒక మంచి ప్లాట్ఫామ్ అయింది మన టాలెంట్ కానీ మన క్రియేటివిటీని కానీ ఎస్టాబ్లిష్ చేయడానికి. ఎవరిని అడగక్కర్లేదు, ఎవరి దగ్గరికి ఛాన్సెస్ కోసం మనం వెళ్ళక్కర్లేదు, మన టాలెంట్ ఏదో మనం ప్రూవ్ చేసుకోవచ్చు, అది నువ్వు మంచిగా వాడుకుంటున్నావు. ఎట్లా మోడర్న్ మహానటిలో దివితో యాక్ట్ చేసావు, సో ఐ థింక్ నేను అనుకోవటం అందుకే అంటే షీ ఈజ్ ఆల్వేస్ స్పెషల్ టు మీ. అందుకే ఆ దగ్గర ఉన్న టాలెంట్స్ అన్ని తీసుకొని యూట్యూబ్ ఛానల్ పెట్టి మాకు ఇప్పుడు మోడర్న్ మహానటి చేసావు కాబట్టి మోడర్న్ కొత్త కొత్త టాలెంట్స్ రావాలి. మాలాగా పాద చిత్తకాయ పదే అయ్యో లేదంటే నెవర్, మీ యూత్ కి సంబంధించిన కొత్త కొత్తవి పెట్టి మా అందరిని అసలు ఎంటర్టైన్ చేయాలి. ఇట్లా పెడితే అట్లా వ్యూస్ రావాలి, ఇట్లా పెడితే అట్లా వ్యూస్ ఎంటర్టైన్ చేస్తా అందరినీ
మిలియన్ కి రీచ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా థాంక్యూ థాంక్యూ ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యు థాంక్యూ ఆంటీ థాంక్యూ ఫర్ హావింగ్ us సంతోష్ ఓకే అండి ఓకే అపార్ట్ ఫ్రమ్ ఫార్మల్ ఉన్నప్పుడు నేను ఉండడంలో తప్పు అదే అండి అపార్ట్ ఫ్రమ్ ఫార్మల్ కొంచెం ఏమన్నా చెప్పవా ఆల్ ది వెరీ బెస్ట్ థాంక్యూ యు విల్ డు గ్రేట్ బికాజ్ యు ఆర్ యు నో మై శిష్య యా యా నేను ఎన్నో నాకు ఎన్నో యాక్టింగ్ స్కిల్స్ నేర్పించావు ఓవర్ యాక్షన్ చేయకరా నేను ఏదో జోక్ గా చెప్తుంటాను నిజాలు దివ్య హార్డ్ వర్క్ అలానే హార్డ్ వర్క్ చేస్తూ ఉండు యు విల్ డెఫినెట్లీ సక్సీడ్ వన్ డే థాంక్యూ సో ఆల్ ది వెరీ బెస్ట్ మీరందరూ కూడా సంతోష్ కి సపోర్ట్ చేయండి సంతోష్ ఛానల్ ని సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు సంతోష్ ఛానల్ యా థ్యాంక్ యూ సో చూసారు కదా మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో సూపర్ కూల్ గెస్ట్తో మళ్ళీ వచ్చేస్తా అంటిల్ దెన్ బై బై